కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి। ఈ రోజు రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మాట రోజు పత్రికల్లో మరి రావటం ప్రారంభమైంది। మరి దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా। ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నారో మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటువంటి ఒక యాంటీ ఇన్కంబెన్సీ అయితే ప్రజల లోపల వచ్చిందో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి ఒక మార్పులో భాగంగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బొటాబొటిగా। మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గైడ్ లైన్స్ పేరటనో లేదా ఇంకా వాటిని ఇంకా మేము గైడ్ లైన్స్ తయారు చేయలేదనో లేదా ఇంకో కారణం చేతనో వాటిని ఆలస్యం చేయకుండా వాళ్ళు అన్నారు 100 days లోపల అమలు చేస్తామని చెప్పేటటువంటి మాట చెప్పిండ్రు। 100 days లోపట కాదు, ఇంకొక 3 నెలలు కాకుంటే 4 నెలలు కానివ్వండి, కానీ వాటి అన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా। ఎందుకంటే ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం ఆ గ్యాస్ గురించి, మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందల వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు। వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు। మరి గైడ్ లైన్స్ ఏమైనా ఇమీడియట్ గా ఫ్రేమ్ చేయండి, వారికి ఇమీడియట్ గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి। వాళ్ళ లోపల ఒక ఉన్నటువంటి అంటే ఎప్పుడు ఒక అస్పష్టత ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది। అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు విషయంలో మరి ఎమ్మడే అమలు చేస్తామన్నారు, మరి ఇప్పుడేమో మరి పాత 5,000 ఇస్తాము తర్వాత మిగతాది ఇస్తామనేటటువంటి మాట చెప్తున్నట్టుగా మరి మీడియాలో వార్తలు వస్తున్నాయి। మరి ఇమ్మీడియట్ గా వారు రైతులకు మరి నెక్స్ట్ క్రాప్ కి ఏవలసినటువంటి వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సినటువంటి రైతు బంధు అమౌంట్ ని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి జమ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా। మరి మహిళలకు కానీ అదేవిధంగా ఇతర హామీల విషయంలోనే కానీ స్పష్టంగా ఎప్పటి నుంచి మీరు ఇవన్నీ అమల్లోకి తెస్తారో కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। మనం ముఖ్యంగా కేంద్రంలో మరి నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల చాలా అమితమైనటువంటి అభిమానంతో తెలంగాణ అభివృద్ధి పట్ల మరి వారు అనేక 2 టర్మ్లలో కూడా 9 లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు। ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు కానీ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ హాస్పిటళ్లు కానీ అంగన్వాడీలు కానీ స్కూల్ కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది। మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ శాఖలు అందిస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది। సో వచ్చే మనం ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ రాజ్యసభ మెంబర్ ఇంట్లో 351 కోట్లు దొరికినాయని చెప్పి మనం ఒక ఎంపీ యొక్క కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉన్నటువంటి అతి దగ్గరగా ఉన్నటువంటి సాహు రాహుల్ గాంధీ గారు కూడా చాలా దగ్గర అని చెప్తారు. మరి ధీరజ్ సాహు గారి దగ్గర ఇంత పెద్ద అమౌంట్ దొరకడం, మరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వారు ఈ డబ్బునంతా జమ చేస్తున్నారనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఈరోజు భావించాల్సి వస్తా ఉంది. ఎందుకంటే స్కామ్లు లేనటువంటి పాలనను ఈరోజు భారతీయ జనతా పార్టీ అందిస్తా ఉంది. గత 10 ఏళ్లుగా నీతివంతమైనటువంటి పాలన, అభివృద్ధివంతమైనటువంటి పాలన, దేశం అభివృద్ధే కాకుండా ప్రజల యొక్క సంక్షేమంతో పాటు రాష్ట్రాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, దేశం అభివృద్ధికి కట్టుబడి ఉండి నరేంద్ర మోదీ గారు ఒక పక్క పనిచేస్తూ ఉంటే ఈ అవినీతి మహారాజులంతా, అవినీతి సామ్రాట్లంతా కలిసి నరేంద్ర మోదీ గారిని ఎట్లయినా గద్దె దించాలని అనేక రకాల కుట్రలు పన్నుతున్నా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం గర్వించే బిడ్డగా నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏ దేశంలో ఉన్నప్పుడు గర్వించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఒక పక్క పెంచుకుంటూ ఇటువంటి నాయకుడు మాకు లేడనేటటువంటి విధంగా ప్రపంచ దేశాల్లోని అనేక దేశాల ప్రజలు ఈరోజు భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒక గొప్ప నాయకత్వాన్నే కాకుండా ప్రపంచాన్ని కూడా ఒక దిశానిర్దేశం చేసేటటువంటి ఒక నాయకత్వాన్ని చూసి గర్వపడాల్సింది పోయి చాలామంది ఈర్ష్యపడుతూ, ఒక పక్క ద్వేషిస్తూ, ఒక పక్క ఈర్ష్యపడుతూ నరేంద్ర మోదీ గారిని తిడితే వీళ్ళకేదో కీర్తి వస్తున్నటువంటి భావిస్తూ ఈ దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వీళ్ళందరికీ కూడా దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఎన్నికల తీర్పే దీనికి సాక్ష్యం. ఛత్తీస్గఢ్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్లో వాళ్ళే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్లో మళ్ళీ మేమే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం మరి ఆ ఎన్నికల్లో తీర్పే స్పష్టం చేసిందని చెప్పి నేను తెలియజేస్తూ, వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 380 స్థానాలకు పైగా, లాస్ట్ 2019లో 303 అయితే వచ్చే ఎన్నికల్లో 403 కూడా సాధించేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.